ఏం చూసారు కదా వీళ్ళు వచ్చేసి పార్టీకి సంబంధించిన లీడర్స్ అన్నమాట. ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిన తర్వాత ఎన్నో ఏళ్ళ సర్వీస్ చేసిన తర్వాత వీళ్ళకి కమ్యూనిటీకి ఈవెన్ మన ఇండియాలో మనం తొడలు కొట్టుకుంటూ మిసాల్ తిప్పుకుంటూ మాట్లాడుకుందాం. ఇది పార్టీ ఆఫీస్, అలా జెండా, అలా సింబల్. పార్టీలో జాయిన్ అవ్వడం ఎలా 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 జాయిన్ అవ్వాలో ఏం సంగతో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్కి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే కొడతలేరు అనమాట. లైక్ కొట్టకపోతే మనం యూట్యూబ్ అనేది రికమెండ్ చేయదు మన ఛానల్ని, ఓకేనా? సో ఈ పర్టికులర్ విషయాలన్నీ జనాలందరికీ తెలియాలని చెప్పేసి నేను చాలా ఉబలాటంతో ఊగిసలాడుతూ మరి ఈ వీడియోలు చేస్తున్నాను, కానీ ఎవరు నన్ను ఎంకరేజ్ చేయట్లేదు అనమాట. ఓకే, అందరు కమెంట్స్ పెట్టే వాళ్ళందరికైతే హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్. అండ్ ఈవెన్ నెగిటివ్ కమెంట్స్ పెట్టే హేటర్స్ కూడా దండేసి దండం పెడుతున్నా. ఓకే, మీరు నా ఇంటెన్షన్ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, ఓకేనా? మనం ఇప్పుడు మన ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. పార్టీలలో జాయిన్ అవ్వడం ఎలా, అది నేను టూ డిఫరెన్షియేషన్గా చేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాలో ఎలా చేస్తారు, ప్లస్ ఈవెన్ మన ఇండియాలో మనం తొడలు కొట్టుకుంటూ మిసాల్ తిప్పుకుంటూ మాట్లాడుకుందాం, ఓకేనా? ఫస్ట్ అయితే చైనా ప్రాసెస్ చూడండి. ఫస్ట్ పార్టీ ఆఫీస్ ఎలా ఉంటుంది, దాని తర్వాత పార్టీ ఆఫీస్ చూపించిన తర్వాత దాని విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా జాయిన్ అవుతారు, దానికి ఏమేమి స్టెప్స్ ఫాలో అవుతారు అని నేను మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం అప్పుడు మన గురించి మిసాల్ తిప్పి జబ్బలు దడుచుకొని తొడలు కొట్టుకొని మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది చూసారు కదా, ఇది వచ్చేసి శిలాఫలకం అనమాట, అంటే పార్టీ ఆఫీస్కి పోయే శిలాఫలకం. ఓకే, పార్టీ ఆఫీస్కి పోదాం మనము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంచుమించు 100 మీటర్లు అనమాట, దగ్గరలోనే ఉంది. ఈ పార్టీ ఆఫీస్లో జాయిన్ అవ్వాలి ఏం సంగతో నేను మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ముందు బిల్డింగ్ అనిపిస్తుందా, కనబడుతుంది కదా, ఇది ఇప్పుడు మేముండే యువు ప్లేస్కి సంబంధించిన పార్టీ ఆఫీస్ అనమాట. ఇది ఇవాళ సండే కదా, అందుకే జనాలు ఎక్కువ కనబడుతున్నాం మనకి. ఇక్కడ భలే ఉంది కదా, ఇది ఇది పార్టీ ఆఫీస్, అలా జెండా, అలా సింబల్, సూపర్. దీనిలో అసలు ఏం జరుగుతుంది ఏం కథనం మీకు మొత్తం డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, చూసారు కదా పార్టీ ఆఫీస్. ఇవాళ పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ లో చూసినారు కదా, ఇది వచ్చే వాళ్ళ సిద్ధాంతాల గురించి అన్నిటికీ వీళ్ళు బ్యానర్ లో పెట్టుకున్నారు అనమాట. మొత్తం వెనకాల ఒక పెద్ద బాస్కెట్ బాల్ ప్లే గ్రౌండ్ ఉంది, దాంతో పక్క నుంచి పోతే చూడండి ఇవన్నీ వాళ్ళు చేసే డిస్కషన్స్, దానికి దీనికి సంబంధించినవి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఏం కథ, ఇది ఎట్లా ఉంటుంది, ఏం సంగతి అని మొత్తం ఉంటుంది అనమాట. డీటెయిల్స్ అన్ని రాసి ఉంటాయి ఇక్కడ, చూసినారు కదా. ఏం చూసారు కదా, వీళ్ళు వచ్చేసి పార్టీకి సంబంధించిన లీడర్స్ అనమాట. ఆల్మోస్ట్ ఇంచుమించు ఏంటంటే వీళ్ళు ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిన తర్వాత ఎన్నో ఏళ్ళ సర్వీస్ చేసిన తర్వాత వీళ్ళకి కమ్యూనిటీకి లీడర్స్ అయ్యారు అనమాట. వీళ్ళు ఇప్పుడు ఈ పర్టికులర్ పార్టీ ఆఫీస్కి ఇంటర్వ్యూస్ అన్ని కండక్ట్ చేసేది వీళ్ళే, కోర్సులు అన్ని చెప్పేది వీళ్ళే అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పార్టీ ఆఫీస్. పార్టీ ఆఫీస్ అంటే ఇక్కడ ఒక చిన్న సైజ్ ఒక ఆఫీస్ అనుకో. నేను పర్టికులర్ ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, నేను న్యూట్రల్గా ఒక హ్యూమన్ మైండ్, అసలు ఒక నార్మల్ కామన్ మ్యాన్ మైండ్ లాగా నేను మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. కాబట్టి నేను ఎటువంటి డిబేట్స్లో దాంట్లో దీంట్లో పడదలుచుకోలేదు, నేను డిబేట్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేయలేదు, కాబట్టి నాకు దానికి అనిపించే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఏంటంటే ఒక కామన్ మ్యాన్, ఒక మామూలు మనిషి. పార్టీలో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసి 5 స్టెప్స్ మనం డెఫినెట్లీ మనం ఫాలో అవ్వాలి. ఆ 5 స్టెప్స్లో మనం క్వాలిఫై అయితేనే అప్పుడు మనల్ని ఆ పార్టీలో జాయిన్ చేసుకుంటారు. ఆ పార్టీ ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళకి కోర్సులు ఉంటాయన్నమాట, అంటే సమ్ టైమ్ క్లాసెస్ చేస్తారు. క్లాస్ అంటే ఆ పర్టికులర్ పార్టీ ఆఫీస్కి పిలిచి వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయింది, దాని తర్వాత కోర్స్ అయిపోయింది, దాని తర్వాత థర్డ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. నువ్వు ఏమనుకుంటున్నావు అని క్వశ్చన్లు అడుగుతారు. అసలు ఏంటి విధానం, ఏంటి పార్టీ విధానం, ఏంటి పార్టీ ఏం చేద్దాం అనుకుంటుంది, పార్టీ ఏం చేసింది, టోటల్ హిస్టరీలో మొత్తం హిస్టరీ ఫ్యూచర్ రెండింటి కలిపేసి ఇవాళ క్వశ్చన్స్ అడిగేసి ఎగ్జామ్ రాస్తారు, ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత ఫోర్త్ వచ్చేసి ఇంటర్వ్యూ. సర్టన్ మెంబర్ ఆఫ్ పార్టీ టీమ్ సంబంధించిన వాళ్ళు ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేసి అన్ని విధాలా సాటిస్ఫై అయితే దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి
డీటెయిల్ డిస్క్రిప్షన్లో నీ గురించి నువ్వు ప్రొజెక్ట్ చెయ్యి అంటారన్నమాట. అంటే దాంట్లో ఏమొస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పార్టీ గురించి ఏమనుకుంటున్నావు, పార్టీ ముఖ్య ఉద్దేశాలు ఏంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, పార్టీ ఏం చేసింది దేశానికి, ఏం చెయ్యబోతుంది దేశానికి అనేసి నీ థాట్ ప్రాసెస్లో నువ్వు మొత్తం డీటెయిల్గా డిస్క్రైబ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ టోటల్గా డీటెయిల్ చెప్పాలన్నమాట. దాని తర్వాత ఫర్దర్గా స్క్రూటినైజ్ అయ్యి అప్పుడు దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్లో అంతా ఓకే అయితే అప్పుడు 3 ఇయర్స్ లోపల నిన్ను పార్టీ మెంబర్ లాగా వాళ్ళు జాయిన్ చేసుకుంటారన్నమాట. ఓకేనా? సో అది ఫన్ టైం ప్రాసెస్లో అయిపోతుంది, అట్లా ఇట్లా కాదు భయ్యా, చాలా చాలా ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్స్ గిట్లా అంత ఈజీ కాదు. దాంట్లో దాన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఏంటంటే వెల్ క్వాలిఫైడ్, వెల్ ట్రైన్డ్, అంటే కోర్సెస్ విధానంగా ట్రైన్ చేస్తారు, ఇంటర్వ్యూ విధానంగా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తారు, వాళ్ళ ప్రొజెక్షన్ స్కిల్స్ ఇస్తారు. వాళ్ళు వీళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళ లేదా ప్రజాసేవ యాక్చువల్లీ జనాలకి సేవ చేయడానికి వచ్చారా, లేకుంటే వీళ్ళు వేరే ఉద్దేశంతో వచ్చారా అని చెప్పేసి ఆ డీటెయిల్గా డీటెయిల్ అన్ని స్క్రూటనైజ్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళని తీసుకుంటారన్నమాట. ఓకేనా? సో చైనా ప్రాసెస్ అర్థమైపోయింది కదా. వైస్ ఇప్పుడు మన గురించి మనం తొడలుగొట్టుకుంటూ మీసాలు తిప్పుకుంటూ మన గురించి మనం మాట్లాడుకుందామా వద్దా చెప్పండి. మీరు మాట్లాడమంటేనే మాట్లాడతారు, లేకుండా లేదు. నేను చెప్పేది ఏదంటే నా ఉద్దేశం నేను చెప్తాను. అందరు నా ఉద్దేశం వరకైతే మ్యాక్సిమం సొసైటీ గురించి ఆలోచించాల ప్రతి ఒక్కళ్ళ ఉద్దేశం కూడా అదే ఉంటుంది నాకు తెలిసినంత వరకైతే. అదైతే గ్రౌండ్ ఫ్యాక్ట్ నేనైతే యాక్సెప్ట్ చేస్తా. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అయితే నేను చెప్పలేను. ఎందుకంటే కొంతమంది కొన్ని విషయాల్లో సాఫ్ట్ కార్నర్స్ ఉంటాయి. ఏంటంటే దేశభక్తి. అరే ఫ్రెండ్స్, ఒక్కటి చెప్తున్నా, దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందబ్బా. నువ్వు పర్టికులర్గా నువ్వు డీపీ వేసుకొని జైజైలు కుట్టుడు కాదు, దేశభక్తి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది బేసిక్ కామన్ సెన్స్. అంతే కానీ గుడ్డిగుర్రం లాగా నీ దేశంలో ఏమవుతున్నా కానీ నువ్వు పట్టించుకోకుండా నేను దేశభక్తిని అవుతా అంటే అది తప్పు కదా. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ సంగతి కూడా మనం చూస్తుండాలి కదా. అది కదా బేసిక్ కామన్ సెన్స్ అనేది. నీ బుర్ర ఎక్కడ పనిచేస్తుందంటే ఆ లెవెల్లో వస్తుంది కదా. ఇప్పుడు మన గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర పార్టీ విధానంలో పార్టీల్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసే అవసరం లేదు. ఆడికి క్వాలిఫికేషన్ ఉందా అవసరం లేదు. వాడు చదువుకున్నాడా కూడా తెలియదు. ఆడు ఏం చేస్తున్నాడు, ఏం కథ, ఏం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలో రావాలంటే మ్యానీ పైసలుంటే చాలు పార్టీలకు వచ్చేయచ్చు. దాని తర్వాత ఆ కార్యకర్తలు ఎట్లా జాయిన్ అవుతారు పార్టీలలో? ఒకడు ఉంటాడు, వాడి దగ్గర ఫుల్ పైసలు ఉంటాయి, ఆడ ఇంకలో 10 మంది తిరుగుతుంటాడు. వాడేం చేస్తాడు, పోతాడు ఊర్లో ఒక 10-15 మందిని గ్యాదర్ చేస్తాడు. ఒక్కొక్కడు 10-15 మందిని గ్యాదర్ చేసి రన్రాబాయ్ మనం పోయి పార్టీలో జాయిన్ అవుతాం వేరే పార్టీలో అని చెప్పేసి పోతారు. పోయిన తర్వాత ఒకటి 1000 రూపాయలు 5000 అట్లా ఎంతో కొంత ఇచ్చేసి అని తీసుకొని పోతారు. అమ్మ తీసుకొని పోయిన తర్వాత కండువాలు ఉంటాయి కదా. నా అమ్మా జీవితం, ఇదైతే పెద్ద కామెడీ అయిపోయిందబ్బా. నిజం చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా. ఒక మిడిల్ క్లాస్ మనిషి న్యూస్ ఛానల్లో చూస్తున్నప్పుడు ఈ పర్టికులర్ సీన్ అయితే మీకు ప్రతిసారి కనిపిస్తాయి. ఒకడు ఫస్ట్ ఒక పార్టీలో ఉన్నాడు అనుకో, ఆడు వేరే పార్టీలో పోయి జాయిన్ అయినప్పుడు ఒక పెద్ద లీడర్ వచ్చేసి కండువా కప్పి వెల్కమ్ చెప్తున్నాడు. కండుగా అంటే ఈ పార్టీకి సంబంధించిన కండువా కప్పి రండి. ఆడు ఎట్లాంటి వాడు, వాడు అసలు ఏం మనిషి, అసలు ఏం చేస్తాడు, వాడు క్వాలిఫైడా కాదా, వాడికి వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అట్లాంటివి ఏమి చూడరు. ఉట్టి కండువాలు కప్పి ఆహ్వానిస్తారన్నమాట. మనకు తెలిసిన విషయమే కదా, మన తెలుగు ఏడిచి తూడ్చుకున్నట్టే ఉంటుంది కాబట్టి ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. ఓకేనా? కండువాలు కప్పి సార్లను పిలుస్తారు. పిలిచిన తర్వాత ఎలక్షన్స్ టైంలో మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, ధూమ్ ధామ్ ధడాక నడుస్తుంది. ఇక ఫుల్ దుబ్బే. ఇంకొక పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా మీకు, నాకైతే నవ్వు వచ్చి ఆశ్చర్యం అయిపోయింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మా వైఫ్ ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి పర్టికులర్గా గ్యాస్ సిలిండర్ ఒకటి ఎక్స్ట్రా ఇస్తున్నారంట, డీటెయిల్స్ కావాలని చెప్పేసి అన్నారన్నమాట. నాకు అది అర్థం కాలే. అర్థం కాకపోతే యాక్చువల్లీ వాళ్ళ లేడీ ఇంటి దగ్గర ఉన్న లేడీస్కి వాళ్ళకి ఏం తెలుస్తుంది? సో వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది మా ఇంటి పక్కన అంటే చుట్టుపక్కల ఉన్న గల్లీలో ఉన్న అంతాడు వాళ్ళు జిరాక్స్ కాపీలు అంటే ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు అన్నీ తీసుకొని ఆ ఫామ్ మీద సైన్ చేసి ఇచ్చిరావాడు. దాని తర్వాత అలా చూస్తే ఆ ఫామ్ ఏంటిదో తెలుసా, నాకు మా ఫోటో తీసి పెట్టింది అన్నమాట మా వైఫ్. ఆ ఫామ్ అది చూస్తే ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఫామ్ అది. దానికి ఆ బచ్చగాడు యాక్చువల్లీ ఆ ఏరియాలో తిరిగే బచ్చగాడు ఆడు వచ్చి ఆడు ఏమంటున్నాడంటే, మీకు ఇంకో గ్యాస్ సిలిండర్ ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి ఈ ఫామ్ ఫిలప్ చేసి మీ ఆధార్ కార్డు జత చేసి సైన్ చేసి ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు అన్నమాట. అంటే పార్టీ ఎన్రోల్మెంట్ ఫామ్లో జనాలని ఇలా పిచ్చోళం చేస్తే పార్టీలలో జాయిన్ చేసుకుంటారన్నమాట. అది మన దగ్గర ఉన్న ఓవరాల్ ప్రాసెస్ ప్రస్తుతానికి అయితే. కరెక్టే కదా, ఇప్పుడు నేను చెప్పింది తప్ప చెప్పండి. మనము నిజాలు మాట్లాడితే దేశ ద్రోహాలు అయిపోతాం, అవునా కదా? ఇప్పుడు ఇంకా చాలామంది ఏమంటారంటే, నేను ప్రతిసారి నువ్వు సెట్టర్ వేసి మాట్లాడతావు, కించపరిచి మాట్లాడతావు, అది
అరే కన్ను తెరుచుకొనిరా నాయన, కన్ను తెరుచుకొనిరా నాయన. నా ఉద్దేశం ఒకటే నాయన, ఇంకా 2-3 మంత్స్ డౌన్ లైన్లో ఎలక్షన్స్ ఉన్నాయి నాయన. మనకి సంబంధించిన లీడర్ని మనం వెళ్ళుకున్నప్పుడు మన బ్రెయిన్లు కొంచెం తెరుచుకొని మనం ఓట్లు వేస్తే మంచిది నాయన. ఎడ్యుకేటెడ్ పర్సన్, మంచి గుణగానులు, మంచి గుణగణాలు ఉన్న మనిషిని చూసి మనం ఓటేస్తే మంచిది నాయన. మన దేశాన్ని బాగుపరచాలంటే యువత మేల్కొనరా నాయన. ఈ మొబైల్ చూసుడు, అవన్నీ చూసుడు, అవన్నీ అది ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఎడిక్షన్ లాగా అయిపోయింది. దాన్ని మనం ఏం మార్చలేకపోయినా కానీ నువ్వు ఓటు వేసేటప్పుడు కొంచెం బేసిక్ కామన్ సెన్స్, ఓటు వేసడం ఒక హాలిడే కాకుండా నువ్వు పోయి ఓటై, రెస్పాన్సిబుల్గా ఓటై, చదువుకున్న వాళ్ళకి ఓటై. మంచి మంచి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఎలక్షన్స్లో గెలవరు పోయిన ఆయన, ఈ పైసలు ఖర్చు పెట్టడంలో గెలుస్తారు. అది బేసిక్ కామన్ సెన్స్ పెట్టుకుని చేస్తే మనం మంచి బాగుపడతాం కదా. అది నా ఉద్దేశం, అది నా ఏడుపు అనమాట. అది అర్థం చేసుకుంటారా ఆయన ఎందుకు అట్లా? ఓకే అండి, ఈ వీడియోలు ఇంత మటుకే. మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి కోరుకుంటున్నాను. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.